फ्रेंड्स मन इंटर पवर बिल स्टेटमेंट ऑनलाइन यहाँ वीडियो चपेबोना फ्रेंड्स दीन कंटे मुझे विषय तेजनमेंट అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ గా 3 పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏపీ పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ నుంచి వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాలకు పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏపీసి పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ నుంచి వచ్చేసి కృష్ణ, గుంటూరు అండ్ అలాగే ప్రకాశం ఈ 3 జిల్లాలకు పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి ఏపీఎస్ పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ నుంచి వచ్చేసి నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం అండ్ అలాగే చిత్తూరు ఈ 5 జిల్లాలకు ఎక్కడ నుంచి అయితే పవర్ సప్లై అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. దీనికోసం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక టోటల్గా ఆంధ్రాలో 3 పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. అయితే మీది ఇందులో ఏదైతే అది ఓకే, మీకు ఎక్కడ నుంచి పవర్ సప్లై అవుతుందో ఆ కంపెనీ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. జస్ట్ నేనైతే ఏపీ పిడిసిఎల్ అని సెర్చ్ చేస్తున్నాను, మీరు ఏదైతే అది సెర్చ్ చేయండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఏపీ పిడిసిఎల్ నుంచి అయితే పవర్ అయితే వస్తుందన్నమాట. ఏపీ పిడిసిఎల్ ఓకే, ఏపీ పిడిసిఎల్ టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ లింక్ కనిపిస్తుంది, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా పాప్ అప్ ఓపెన్ అవుతుంది, తీసేసేయండి. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా జూమ్ చేసుకోండి, ఇది డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. చూడండి పైన రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైడ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వ్యూ బిల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి శాంపిల్గా ఒక బిల్లు కూడా చూపిస్తారు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సర్వీస్ నెంబరు, మీ యొక్క పవర్ బిల్లు పైన సర్వీస్ నెంబర్ ఉంటుంది, ఆ సర్వీస్ నెంబరు లేదా నెంబర్ ఉంటుంది కదా మీటర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్. ఓకేనా, సర్వీస్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ఆ రెండింటిలో ఏదైనా కానీ. ఓకే, సర్వీస్ నెంబర్ అయితే లెంతీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మొబైల్ నెంబర్, దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ లేదంటే సర్వీస్ నెంబర్ ఒకసారి పవర్ బిల్ పైన చూడండి, సర్వీస్ బిల్ అది సర్వీస్ నెంబర్ కనిపిస్తుంది, ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి కింద ఇక్కడ వచ్చేసి మనకి 18+16 34 కదా ఈ సమ్ చేయాలి. ఓకే, ఇలా ఎంటర్ చేశాక సబ్మిట్ పని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకి ఆ మీటర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఓకే, ఓకే చేయండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మీకు పెట్టుకోండి ఈ విధంగా ఓపెన్ బిల్ అనేది, మీ బిల్పై ఉన్న సర్వీస్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ, అలాగే మీకు సెక్షన్ నేము, మొబైల్ నెంబర్, అలాగే సర్వీస్ రిలీజ్ డేట్ అని చెప్పేసి. సర్వీస్ రిలీజ్ డేట్ అంటే మీరు ఎప్పుడైతే మీటర్ పెట్టుకున్నారో ఆ డేట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 డిసెంబర్ 1996 1996 మేమైతే మీటర్ అనేది మా ఇంటికి అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి సర్వీస్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంటర్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే లింక్ చేసుకోమని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇది స్కిప్ చేసేసానండి, స్కిప్ ఫర్ నౌ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే అయిపోతుంది. ఓకేనా, అయితే ఇక్కడ సర్వీస్ నెంబరు, సెక్షన్ ఆఫీసు, సర్వీస్ రిలీజ్ డేట్ ఇవన్నీ ఇక్కడ షో చేస్తుంది అనమాట. అయితే మీకు ఇక్కడ మీకు సంబంధించి పవర్ బిల్ స్టేట్మెంట్ కావాలనుకుంటే కనుక ఇక్కడ కన్జంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఓకేనా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఓకే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కన్జంప్షన్ హిస్టరీ అంటే ఇది మీ పవర్ బిల్లు. ఓకేనా, ఇక్కడ బిల్ డేటు, అలాగే బిల్ మంత్, ఎన్ని యూనిట్లు కాలింది అనేది వస్తుంది, అలాగే అమౌంట్. ఓకే, ఇది కన్జంప్షన్ హిస్టరీ, ఇది మీ పవర్ బిల్లు. ఓకే, ఇదేంటంటే పేమెంట్ హిస్టరీ, మీకు మీరు బిల్ వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా, ఆ పేమెంట్ హిస్టరీ ఇది. ఓకేనా, ఓకే, ఇది స్పెసిఫిక్ ఇదే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఈ కన్జంప్షన్ హిస్టరీ కూడా ఈ సైడ్కి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ సింబల్ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. స్పెసిఫిక్గా మీరు ఇదే డౌన్లోడ్ చేయాలనుకుంటే కనుక, ఒక దానికి సంబంధించి డౌన్లోడ్ చేయాలనుకుంటే కనుక దీనిపైన ఇలా క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అయిపోతుంది, ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా కాకుండా ఒకటి ఎంత మొత్తం కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2023 and 2024 సంబంధించి చూపిస్తుంది అనమాట. ఇక్కడ దీనిపై ట్యాప్ చేశారంటే కనుక మీరు ఇక్కడ మాకు 2019 నుంచి అవైలబుల్లో ఉందన్నమాట. 2019, 2020, 2021, 2021, 2022, 2023 అండ్ అలాగే 2023, 2024 వరకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు పర్ ఇయర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు మొత్తం ఒక సంవత్సరం సంబంధించి కావాలనుకుంటే కనుక. ఓకేనా, ఈ విధంగా ఇచ్చి వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కన్జంప్షన్ హిస్టరీ అండ్ అలాగే పేమెంట్ హిస్టరీ, ఈ ఎంటైర్ ఈ డాక్యుమెంట్ మొత్తం ఇదంతా డౌన్లోడ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఎంటైర్ హిస్టరీ కావాలనుకుంటే కనుక ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక ఎంటైర్ హిస్టరీ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, మీకు చూడవచ్చు అదనమాట, మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, మీరు ఈ విధంగా మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట మీకు ఎన్ని యూనిట్లు కలిగింది పవర్ అనేటిది, అలాగే ఇప్పుడు వాళ్ళు ఎంత పే చేశారు, అమౌంట్
इधंतर चूसकोन ओके फ्रेंड्स वीडियो नचते लाइक मैं फ्रेंड्स तो शेयर चेयर अलग इलांट मैंने लेटेस्ट अपडेट्स नोटिफिकेशन पाने के चैनल सब्सक्राइब करें अड़ना बेल सिंबल पर क्लिक ऑल नोटिफिकेशन एक्टिवेट फ्रेंड्स अब मैं नीन अपडेट प्रति वीडियो को नोटिफिकेशन रूप में वस्तु थैंक यू फॉर वाचिंग इंकोक वीडियो।